హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ఎంత కష్టమైనా కూడా అమెరికాలోనే పిల్లలను రనడానికి రీజన్ ఏంటి, అమెరికాలో పిల్లలను రనడం వలన తల్లిదండ్రులకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, రెండు, అమెరికా పిల్లని పెళ్లి చేసుకుంటే మనకు కూడా డ్రీమ్ కార్డ్ వస్తుందా, మా అన్నకి రాని తమ్ముడికి రాని అమెరికాలో డ్రీమ్ కార్డ్ ఉంటే దాని ద్వారా మనం కూడా అమెరికాకి రావచ్చా, మా చుట్టాలింటికి వెళ్లి ఉన్నని రోజులు మేము కూడా అమెరికాలో ఏదైనా పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఎప్పుడు చెప్పేదే, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్, పిల్లలు అమెరికాలో పుడితే పేరెంట్స్ కి వచ్చేటటువంటి లాభాలు ఏంటి, అందులోపల ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మా అబ్బాయి అమెరికాలో పుట్టాడు అని అనుకోండి. మేము H1B వీసా మీద అమెరికాకి వచ్చాము. H1B అంటే వర్కింగ్ వీసా అన్నట్లు. మేము అమెరికాకి పనిచేయడానికి వచ్చి ఆ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ 6 ఇయర్స్ అమెరికాలో ఉండి, ఆ తర్వాత మేము ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, అతను మాకు వీసాని స్పాన్సర్ చేయొచ్చు అన్నట్లు. అంటే అతను అమెరికన్ సిటిజన్ అయిపోతాడు అమెరికాలో పుట్టడం వలన. సో మేము ఇండియాకి వెళ్ళినా కూడా, ఇండియా నుంచి అయినా కానీ లేదు అంటే అమెరికాలో నుంచి కూడా, మా అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు వీసాని స్పాన్సర్ చేయొచ్చు అన్నట్లు. సో ఈవెన్ తల్లిదండ్రులకే రాకుండా ఆ తర్వాత పుట్టిన వేరే పిల్లలు ఉన్నా కానీ లేదు అంటే వాళ్ళకంటే పెద్ద పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా, వాళ్ళు ఎవరైతే అమెరికాలో పుడతారో వాళ్ళ 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వీసాని స్పాన్సర్ చేయవచ్చు. అందువల్లనే ఎంత కష్టమైనా కూడా, ఎంత నిష్ఠూరమైన పేరెంట్స్ అమెరికాకి రాలేకపోయినా కూడా, ఎలాంటి కష్టంలో అయినా కూడా అమెరికాలోనే పిల్లలను రన్నట్టు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఏంటంటే, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫర్దర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోవాలనే ప్రాబ్లం రానివ్వండి, లేదు అంటే వాళ్ళకి స్టడీస్ లోపల ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్లు. వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోతే అండ్ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఎస్ఎస్ఎన్ అమౌంట్, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అమెరికాలో ఒకవేళ అంటే పిల్లలు అంటే పుడితే. ఇంకా మేము ఒకవేళ ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత, సరే పేరెంట్స్ రాకపోయినా కూడా వాళ్ళంతలో వాళ్ళే అమెరికాకి వచ్చేసి ఎలాంటి వీసా లేకుండానే వాళ్ళు ఇక్కడ ఫర్దర్ చదువుకోవడం రానివ్వండి, ఎలాంటి జాబ్స్ అయినా చేసుకోవడానికి వాళ్ళకైతే పర్మిషన్ ఉంటుంది అన్నట్లు. సో అదొక మెయిన్ రీజన్. సో ఇంకా వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత స్పాన్సర్ చేస్తే తల్లిదండ్రులకైతే ఒక 6 నెలల్లో వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు రానివ్వండి, అత్త చెల్లెలు, వాళ్ళకైతే మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా చాలా మంది చేసిన కామెంట్ ఏంటి అంటే, అమెరికాలో మా చుట్టాలు ఉన్నారు, మా అన్న దగ్గరకు వచ్చేసి ఉన్నన్ని రోజులు మేము ఏదైనా ఒక వర్క్ చేసుకోవచ్చు అమెరికాలో అని చెప్పేసి. అలా అయితే కుదరదండి, మీరు అమెరికాకి ఏ పని మీద వస్తారో ఆ పని మాత్రమే చూసుకోవాలి. మీరు వాళ్ళని చూడడానికి వచ్చారు కాబట్టి చూసి అమెరికాలో అటు ఇటు తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి తప్ప, ఇక్కడ ఉండేసి మీరు లీడర్గా ఎలాంటి వర్క్ కూడా బయట చేయడానికి ఉండదు. ఇంకా కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఒక 6 మంత్స్ ఉండేసి ఒక 5 లాక్స్ అలా సంపాదించుకొని వచ్చారంట అంటున్నారు. అదైతే కంప్లీట్లీ ఇల్లీగల్. మరి ఇంకా వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది ఇంకా వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చేశారు ఇక్కడ అనేది. బట్ మీరు అడిగిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఎలాంటి వర్క్స్ అయితే చేయకూడదు. ఇంకా చాలా మంది డ్రీమ్ కార్డ్ గురించి అడిగారండి. ఫస్ట్ థింగ్, డ్రీమ్ కార్డ్ రావాలి అంటే మీరు అమెరికాలో వర్క్ చేస్తూ ఉండాలి. అది కూడా బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అమెరికన్ గవర్నమెంట్ వీసా అయితే ఇస్తుంది. దాని గురించి ఇంకా చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ నేను ఏదన్నా పని చేయడానికి రావచ్చా, నేను సెలూన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను రావచ్చా, నేను అసలు ఏం చదువుకోలేదు 10వ తరగతి వరకే చదువుకున్నాను, ఏదైనా ఒక పని దొరుకుతుందా అమెరికాకి వస్తే, ఇలాంటి చాలా కామెంట్స్ చూస్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ దేశం అయితే పర్మిషన్ ఇవ్వదండి. ఆల్రెడీ నేను దీని గురించి ఒకప్పుడైతే ఒక వీడియో కూడా చేశాను, మేబీ మీరు అప్పుడు చూడకుండా ఉండొచ్చు. ఫర్దర్గా కూడా నేను మళ్ళీసారి ఆ వీడియో అయితే చేస్తాను. మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు, లేదు అంటే మాస్టర్స్ చదవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులోపల ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 3 ఇయర్స్ అలా ప్రాజెక్టును బట్టి ఉంటుంది. H1B వీసా అనేది అంటే వర్క్ వీసా అనేది 6 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండడానికి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి I-140 అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది అప్రూవ్ అయ్యింది అనుకోండి, వాళ్ళు ఫర్దర్గా డ్రీమ్ కార్డు అప్లై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డ్రీమ్ కార్డ్ వచ్చినన్ని రోజుల పాటు ఇంకా అమెరికాలో ఉండొచ్చు అన్నట్లు. అది ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఇంకా డ్రీమ్ కార్డ్ వచ్చే వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు. ఆ 6 ఇయర్స్ లో డ్రీమ్ కార్డ్ అప్లై చేసుకోలేదు అంటే I-140 అప్రూవ్ అవ్వలేదు ఇలాంటి టైంలో ఇండియాకి వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు ఇండియాలో ఉండేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త H1B వీసాల మీద రానివ్వండి, లేదు అంటే ఇంకేదైనా వీసాల మీద అమెరికాకి రావచ్చు. కానీ ఆ 6 సంవత్సరాల వరకు అంటే మీరు గ్రీన్ కార్డ్ అప్లై అంటే చేసుకుంటుంటే ఆ తర్వాత ఇంకా అమెరికాలో ఉండడానికి ఇంకా ఛాన్సెస్ అయితే ఉండవు. సో మీకు డ్రీమ్ కార్డు రావడానికి అయితే చాలా టైం పడుతుందండి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో. ఒకప్పుడైతే 6-7 ఇయర్స్ లోనే డ్రీమ్ కార్డు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది డ్రీమ్ కార్డు వచ్చిన తర్వాత మా అన్నని తమ్ముని అమెరికాకి తీసుకురావచ్చు, 100% తీసుకొచ్చుకోవచ్చు అండి. మీరు డ్రీమ్ కార్డు వచ్చిన తర్వాత ఎవరైతే డ్రీమ్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ అన్నని రానివ్వండి, తమ్ముని రానివ్వండి,
వాళ్ళు అమెరికాకి తీసుకొని రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కష్టంగా ఉంది లేండి, కానీ ఒకప్పుడు మనం చూస్తే ఇండ్లలో ఒక అన్ననో తమ్ముడు అమెరికాకి వచ్చాడంటే ఆల్మోస్ట్ చాలా మంది ఆ ఇంట్లో వాళ్ళందరూ అమెరికాలోనే ఉండేవాళ్ళు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చుకోవచ్చు అమెరికాకి. సో వాళ్ళని అమెరికాకి తీసుకొచ్చుకున్న తర్వాత 1-3 ఇయర్స్ లోపల వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే సిటిజన్షిప్ కూడా వస్తుంది. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతనే సిటిజన్షిప్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. గ్రీన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిటిజన్షిప్ అప్లై చేసుకోవాలి అనేది అయితే ఏమీ ఉండదండి. అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ పోతుంది. వాళ్ళు ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ లో ఉన్నన్ని రోజులు మాత్రం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు సిటిజన్షిప్ లేకున్నా కూడా. అసలు ఈ గ్రీన్ కార్డ్ వలన లాభాలు ఏంటి అంటే చాలా రకాల యూజెస్ అయితే ఉంటాయండి. మెయిన్గా జాబ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి, H1B మీద ఉన్న వాళ్ళకి అయితే పెద్ద జాబ్స్ అంటే కూడా, ఎవరైతే గ్రీన్ కార్డు మీద ఉన్నారో, ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ జాబ్స్ ఇవ్వడానికి కంపెనీస్ కూడా చూస్తూ ఉన్నాయి. ఈవెన్ ఆ జాబ్స్ అని కాకుండా కూడా అమెరికాలో ఏదైనా చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవాలనుకున్నా, బజ్జీల బండి అలాంటివి పెట్టుకోవాలన్నా కూడా మీకు గ్రీన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ అదే కాకుండా ఫ్యూచర్ లో SSN అమౌంట్ రావాలి అన్నా కూడా, ఇంకా అలాంటివి చాలా రకాల యూజెస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ గ్రీన్ కార్డ్ వస్తే అని చెప్పేసి. సో అందువల్ల ఏంటి అంటే చాలా మంది కూడా గ్రీన్ కార్డ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. అదే H1B వీసా మీద అంటే ఏదైనా ఒక వర్క్ వీసా మీద అంటే మనం ఇక్కడికి వస్తే మనం ఏ వర్క్ వీసా మీద అయితే అమెరికాకు వచ్చామో ఆ పని తప్ప నువ్వు ఇంకో పని చేయడానికి ఉండదు అన్నట్లు. నేను ఇటు ఈ పని చేసుకుంటాను, బయట దొరికిన వేరే పని చేస్తాను అనడానికి ఉండదు. నువ్వు ఏ పని మీద అయితే వస్తావో ఆ పనిలో తప్ప ఇంకో దాంట్లో వేలు పెట్టకూడదు. అండ్ ఎవరైతే వర్క్ వీసా మీద వస్తారో వాళ్ళ యొక్క డిపెండెన్సీలో ఆల్రెడీ ఇండియాలో కూడా జాబ్ చేసినా కూడా వాళ్ళకి EAD పర్మిషన్ అంటే వర్క్ ఆథరైజేషన్ లేనని రోజులు వాళ్ళు అమెరికాలో ఎలాంటి పని కూడా చేయొద్దండి. వాళ్ళకి EAD రావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్క వీసా ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ H4 వాళ్ళకైతే 5-6 ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 3 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి నేను ఆల్రెడీ ఇండియాలోనే జాబ్ చేశాను, అమెరికా పోయి కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అలా ఉండదు. చాలా మంది అమెరికన్ పిల్లని పెళ్లి చేసుకుంటే మాకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది అంటున్నారు. 100% వస్తుందండి. అమెరికన్ గ్రీన్ కార్డు నా అమెరికా పిల్లనే రాదు, మన ఇండియన్స్ ఎప్పటి నుంచో వచ్చి అమెరికాలో ఉండి సెటిల్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా మీకైతే గ్రీన్ కార్డ్ అయితే వస్తుంది. పెళ్లి చేసుకుని అమెరికాకు వచ్చిన తర్వాత 1-3 సంవత్సరాల లోపలనే మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు సిటిజన్స్ అవుతారు, అమెరికాలో మీరు వర్క్ చేసుకొని ఇక్కడ ఉండడానికి అయితే ఎలిజిబుల్. ఇంకా కొంతమంది మనకి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా మనం అమెరికన్ పాస్పోర్టే యూజ్ చేస్తాం కదా అంటున్నారు. అలా ఏముండదండి. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి ఎప్పట్లాగానే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అమెరికన్ సిటిజన్స్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు మన ఇండియన్ పాస్పోర్ట్ పోయి అమెరికన్ పాస్పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా చాలా మంది ఏంటి అంటే H1B వీసా నుంచి F1 వీసాకి కన్వర్ట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. అంటే వర్క్ వీసా నుంచి స్టూడెంట్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. అవ్వచ్చు అండి, అది లీగలే. కాకపోతే ఏంటి అంటే అది చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. వన్స్ మీరు ఓకే అయినా కూడా మీరు ఒకసారి ఇండియాకి వెళ్ళేసి రిటర్న్ మళ్ళీ అమెరికాకి రావాలి అంటే ఆ స్టాంపింగ్ దగ్గర రానియండి, అక్కడ మాత్రం మీకు చాలా పెద్ద ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా మంది ఏంటంటే అమెరికన్ వీసా టైం అయిపోయిన తర్వాత ఇండియాకి రాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళిపోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు ఆ వేరే కంట్రీ యొక్క వీసా ఉండాలి. అది ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి మీరు వేరే కంట్రీకి కూడా మూవ్ అవ్వచ్చు. ఇంకా ఒకటి ఏం కామెంట్ పెట్టారంటే, హాయ్ నేను మా వైఫ్ డిపెండెంట్ వీసా మీద USA వస్తున్నాము, మాకేమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి. మీరు వర్క్ వీసా మీద వస్తే మీ వైఫ్ డిపెండెంట్ అవుతుంది, మీరిద్దరు డిపెండెంట్ వీసాలు ఎలా అవుతారు? నాకు ఆ క్వశ్చన్ అయితే అర్థం కాలేదు. సరే అండి, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అన్నిటి కూడా ఫర్దర్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంతే. ఇంకా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాయ్ బాయ్.